పిల్లలకి బర్త్డేస్ కానీ క్రిస్మస్ కానీ ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో టాప్ ఫైవ్లో నేను చెప్పబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా థాట్స్. ఇది చెస్ బోర్డు అండి. చెస్ బోర్డు అని తీసి పారేయకండి, చాలా బాగుంది. ఇది క్వాలిటీ అయితే అన్నీ చూపిస్తాను వరుసగా చూడండి. ఇవ్వండి, చెస్ బోర్డు ఒకటి, మెకానిక్స్ అని దొరుకుతుంది అదొకటి, అండ్ 15 ఇయర్స్ లోపు వాళ్ళకే నేను చెప్తున్నాను పిల్లలకి. డ్రోన్ ఒకటి, అండ్ ఇదొక బాక్సు, ఇదొక బాక్సు. ఆ బాక్సులో ఏముందో లాస్ట్లో చెప్తానండి మీకు, మొత్తం చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, వీడియో చూసి లైక్ చేయండి. ఇగోండి, మనం 15 ఇయర్స్ లోపు పిల్లలకి బర్త్డేస్కి వెళ్ళాలన్నా, ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని తెగ ఆలోచించేస్తుంటాము. చూడండి, ఇది చెస్ బోర్డు, వుడెన్ చెస్ బోర్డు అండి, చాలా బాగుంటుంది. 4 ఇయర్స్ ప్లస్ అని ఉంది, 4+ ఇయర్స్ వాళ్ళ నుంచి యూజ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంది. ఇది మా బాబుకి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు గిఫ్ట్ కింద. చాలా ఎక్సలెంట్ గిఫ్ట్ అండి ఇది పిల్లలకి. నవే డేస్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఇలాంటి చెస్ బోర్డు యూజ్ చేయడం వల్ల. ఇదిగోండి, నేను ఓపెన్ చేస్తున్నాను, మొత్తం అన్బాక్సింగ్ చూపిస్తున్నాను చూడండి. మీరు చాలా చెస్ బోర్డులు చూసుంటారు, క్లాత్తో కూడా చెస్ బోర్డు ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా మా ఇంట్లో ఉంది. ఇదొక టైప్ ఆఫ్ చెస్ బోర్డు, లోపలే బాక్స్లో అన్నీ ఉంటాయి, ఇలాగ అరేంజ్ చేసి ఉంటాయండి. ఈ చెస్ పీసెస్ 2 కలర్స్లో ఉంటాయి కదా, వైట్ అండ్ బ్రౌనిష్ కలర్లో ఇచ్చారు. ఇవైతే చాలా బాగున్నాయండి, వెయిట్ కూడా ఉన్నాయి ఇవి చెస్ పీసెస్ అనేవి. ఇది చెస్ బోర్డు, నాట్ ఓన్లీ చెస్ బోర్డు కాదు, మ్యాగ్నెటిక్ చెస్ బోర్డు అండి. మనము అవి కదిపినప్పుడు లాగుతుంది కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండి అలా ఉంటుంది. ఇదిగోండి, మొత్తం ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి, నీట్గా ఫిట్ అయి ఉన్నాయి, చాలా బాగున్నాయి చెస్ పీసెస్ అన్నీ. ఇవన్నీ నేను ఇవి అరేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది 16x16 సైజ్ అండి, ఇవన్నీ అరేంజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వైట్ అనేవి అరేంజ్ చేశాను, నెక్స్ట్ బ్రౌన్ అనేవి మొత్తం పెడతాను చూడండి చెస్ బోర్డు మీద. ఇవి ఇక్కడ 2 ఇచ్చారండి, ఇవి చెస్ పీసెస్. ఆ ఓన్లీ ఆ పీస్ ఒకటి 2 ఇచ్చారు, ఆ కలర్లో ఈ కలర్లో కూడా. ఎవరికైనా బర్త్డేకి అలా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పిల్లలకు కూడా ఎంతో కాలం పనిచేస్తాయి ఇవి. ఇవ్వండి, ఇవి బ్రౌన్ పీసెస్, ఇవి కూడా అరేంజ్ చేస్తాను చూడండి. ఈ చెస్ సెట్ అయితే వుడెన్ సెట్ చాలా బాగుందండి, చాలా బరువు కూడా ఉంది, మీరు తప్పకుండా తీసుకోవచ్చు. ఇది రివ్యూ, గుడ్ రివ్యూ ఇస్తున్నాను నేను. ప్లేస్ కూడా పైన చాలా సాఫ్ట్గా ఉందండి, అవి చెక్స్ ఉన్నాయి కదా, అవి చాలా సాఫ్ట్గా ఉంది. మొత్తం బోర్డు అంతా మొత్తం క్లోజ్ కూడా అయిపోతుంది, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. మొత్తం లోపలే పెట్టేసి పీసెస్ అన్నీ ఇలా క్లోజ్ చేసి ఈజీగా తీసుకెళ్ళొచ్చు. మంచి గిఫ్ట్ ఐడియా అండి ఇది, బెస్ట్ గిఫ్ట్ ఐడియా. అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇదిగోండి సెకండ్ గిఫ్ట్ ఐడియా, మౌతాగనండి. పిల్లలకి చాలా బాగుంటుంది, ప్లే చేస్తూ ఉంటారు కదా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది, ఇలా బాక్స్లో ఇచ్చారు. చాలా మా మౌతాగన్ కూడా ఎలా ఉందంటే గట్టిగా ఉంది పీస్ అనేది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. బయట లోకల్ మార్కెట్లో కాకుండా చాలా బాగుంది ఇది, మ్యూజిక్ కూడా బాగా వస్తుందండి, ఈజీగా ప్లే చేయొచ్చు పిల్లలు. దీనికి ఒక క్లాత్ కూడా ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి, నీట్గా మెత్తగా ఉంది. అండ్ బాక్స్ కూడా చాలా బాగుందండి, ఎక్కువ రోజులు మన్నుతుంది. పిల్లలు ఎవరికైనా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు, బర్త్డే గిఫ్ట్ కింద కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకొకటి బాక్స్లో, ఇలాగా చిన్న లాకెట్ టైప్ అండి, క్లాక్. ఇది మా మోనిష్ ఇష్టపడ్డాడని నేను తీసుకున్నాను బర్త్డేకి, చాలా బాగుందని తీసుకున్నాను. ఇలాగ పైన ముద్రలా వచ్చింది, ఒక సింబల్ లాగా, ఇలాగ క్లిక్ చేస్తే లోపల క్లాక్ ఉంటుంది, చాలా బాగుందండి. పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు, బిలో 15 ఇయర్స్ వాళ్ళకి చాలా మంచి గిఫ్ట్ అండి ఇది కూడా. ఇలా బాక్స్లో ఇచ్చారు, చెక్క బాక్స్లో, చాలా బాగుంది. ఇలా వెనకాల కూడా చిన్న సింబల్లా ఇచ్చారు, ఒక బ్యాటరీ కూడా ఎక్స్ట్రాగా ఇచ్చారు మనకి. ఇందులో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది, ఇలా దాచుకోవచ్చు. ఈ వుడెన్ బాక్స్ అయితే చాలా బాగా నచ్చిందండి, నీట్గా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు,
అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇదిగోండి ఫోర్త్ గిఫ్ట్ ఐడియా, డ్రోన్ అండి. ఇది యుఎస్ నుంచి మోనిష్కి గిఫ్ట్ వచ్చింది. ఇది వాళ్ళ బాబా ఇచ్చారు. చాలా బాగుంటుంది ఈ డ్రోను యూజ్ చేస్తే. అండ్ ఇలాంటి డ్రోన్స్ మనకి అమెజాన్లో చాలా ఉన్నాయి, రివ్యూస్ని బట్టి తీసుకోవచ్చు. నవేడేస్ పిల్లలు కూడా డ్రోన్ యూజ్ చేస్తున్నారు. చిన్న డ్రోను వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది డ్రోను, ఇదేమో రిమోటు, రిమోట్ ప్లే చేస్తూ చేయొచ్చు. అండ్ చార్జర్స్ కూడా ఇచ్చారు. ఇవి యుఎస్లోనే కాదు, ఇండియాలోనూ కూడా అమెజాన్లో చాలా దొరుకుతున్నాయి. ఎవరికైనా బెస్ట్ గిఫ్ట్ ఐడియా అండి. బిలో 15 ఇయర్స్ వాళ్ళకి చాలా బాగా ఇష్టపడతారు ఇలాంటి గిఫ్ట్ని పిల్లలు. ఇది కూడా ఇవ్వడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ గిఫ్ట్ ఐడియాస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను, నచ్చితే కామెంట్ చేయండి కింద. ఇదిగోండి ఇది మెకానిక్స్ 5th గిఫ్ట్ ఐడియా. మెకానిక్స్ ఏంటంటే కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి, మన వెహికల్ పార్ట్స్ అని, కార్స్ పార్ట్స్ అని అలా ఉంటాయి. ఈ పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని బోల్ట్స్ అవన్నీ పెట్టి ఫిట్ చేస్తారు, క్రియేటివ్గా చేస్తారన్నమాట. అండ్ దీనికి ఒక బుక్ కూడా ఇచ్చారు, బుక్లెట్ ఎలా చేయాలని. ఇవిగోండి ఆ పీసెస్ ఇలా ఉంటాయి. మనకి సైకిల్స్ అవన్నీ ఎలా ఫిట్ చేస్తాము, లేగో సెట్స్ అలాగా అలాగే ఇవి బోల్ట్స్తో ఫిట్ చేస్తాము. ఇదిగోండి ఆల్రెడీ ఫిట్ చేసి ఉంది, మోనిష్ ఫిట్ చేసినట్టున్నాడు. అండ్ ఇదిగోండి స్క్రూ డ్రైవరు, దీంతో ఫిట్ చేయొచ్చు. ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయండి అమెజాన్లో. అది కూడా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు 15 ఇయర్స్ బిలో పిల్లలు. ఇదిగోండి ఎలా ఫిట్ చేయాలి, ఎన్ని రకాలుగా ఫిట్ చేయాలని ఇలా బుక్లెట్ కూడా ఇచ్చారు. ఇలా బాక్స్లో ఇవ్వడం వల్ల మనకి అటు ఇటు కూడా పీసులు పోవు. ఇదిగోండి మెకానిక్స్, ఇదొకసారి నేను కొన్నాను. ఈ టైప్ కూడా దొరుకుతుంది బాక్స్లో, ఇలాగా చిన్నది ఇది, దానికన్నా ఇదొక టైప్ అదొక టైప్ అన్నమాట. ఇది 7 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి నుంచి యూజ్ చేయొచ్చు మెకానిక్స్ అనేది. సో ఇలాంటి గిఫ్ట్స్ బోల్డ్ ఇవ్వచ్చండి, రకరకాలు ఉన్నాయి షేప్స్ అయితే. మనకి లెగో సెట్స్ ఎలా ఉంటాయో షేప్స్ అలానే. ఇంతేనండి గిఫ్ట్స్ అనేవి, 5 గిఫ్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోనిష్కి చాలా లెగో సెట్స్ కలెక్షన్ ఉందండి, ఈసారి అవి కూడా నేను వీడియో తీసి పెడతాను. మీరు ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇవిగోండి మొత్తం బోల్స్ చూసారు కదా ఇలా ఉంటాయి, మొత్తం చూపిస్తున్నాను చూడండి. మనము యూజ్ చేయడమే కాదు, యూజ్ చేశాక మళ్ళీ పిల్లల చేత నీట్గా సర్దించాలి, అప్పుడే ఎక్కువ కాలం ఇలాంటివి మన్నుతాయి. ఇవన్నీ బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.